సార్. తెలంగాణలో మీ ప్రెడిక్షన్ కరెక్ట్ అయింది సార్. వివిధ సర్వే సంస్థల కంటే మీరే చాలా అక్యురేట్గా చెప్పారు, 66 వస్తాయన్నారు, 65 వచ్చాయి కూటమికి. సో మీ ప్రెడిక్షన్ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అది కూడా ప్రిడిక్షనే కదా, ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అది కూడా ప్రిడిక్షనే కనుక మళ్ళీ అది కూడా ప్రిడిక్షన్ అవుతుంది. ఏదైనా చెప్తే 6:30 ఎగ్జిట్ పోల్స్ అప్పుడే చెప్పాలి. నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, కానీ నేను ఇంతకుముందు అదే అన్నా, రెండు కారణాలు రీత్యా చెప్పడం ఛాలెంజ్. ఒకటి పిక్చర్ ఛాలెంజ్గా ఉండడం, రెండవది ఏంటంటే నిజాయితీగా చెప్పినా జనం ఆంధ్ర సమాజం రిసీవ్ చేసుకునేటట్లేదు, ఆంధ్ర రాజకీయ వ్యవస్థ రిసీవ్ చేసుకుంటలేదు. తీవ్రమైన అభాండాలు వేసి పర్సనల్ క్యారెక్టరైజేషన్ చేసి పర్సనల్ నాకేది ఇంట్రెస్ట్ ఉన్నట్టు, నాకెవరు గెలిస్తే, నాకు తెలంగాణలో ఎవరు గెలిస్తేనే పని లేదు నాకు, నాకు తెలంగాణ ఆంధ్రతో పని. నేను ఇప్పుడు నాకు తెలంగాణ ముఖ్యమంత్రి పర్సనల్గా తెలిసినా, ఇంతవరకు ఆయన సీఎం అయినాక ప్రమాణ స్వీకారం చేసినాక నేను ఆయన ఆఫీస్కి వెళ్ళి కలవలేదు, ఇంటికి వెళ్ళి కలవలేదు. అందువల్ల తెలంగాణ సీఎంతోనే నాకు పని లేదు, నాకు ఆంధ్ర సీఎంతో పని ఏముంటుంది చెప్పండి. సో నేనే నాకు ఇక రాజకీయ పార్టీలతోనే పని ఉంటే నేను కావాలనుకుంటే నాకు 15 నెలల క్రితమే పార్లమెంట్కు మా పార్టీలో చేస్తే ఎంపీ చేస్తామని ఆఫర్ వస్తే రిజెక్ట్ చేసినోండి. నాకు 2 నెలల కింద ఎమ్మెల్సీగా గెలిపితో రిజెక్ట్ చేసినోండి. నాకేం ఇంట్రెస్ట్, కానీ అన్ఫార్చునేట్లీ నేను బాగా తెలిసిన వారికి అర్థమవుతుంది, అర్థం కాదని కాదు, ఈవెన్ రాజకీయ పార్టీల నాయకులకు కూడా నన్ను ఆనెస్ట్లీ తెలియని వాళ్ళే కాదు. కానీ కింద సైన్యం, అలగా సైన్యాన్ని మీరు వాళ్ళకు అది మొదలే కోతి అందులో కళ్ళు తాగింది అనుకోండి ఎట్లుంటుంది? సో అందువల్ల ఈ రాజకీయ పార్టీలు ఒక అరాచక సైన్య సోషల్ మీడియా సైన్యాన్ని ఎంకరేజ్ చేసి పెట్టారు, పెట్టి బాగా వారికి భావోద్వేగాన్ని రెచ్చగొట్టి పెట్టారు. సో వాళ్ళు ఎవరి మీద పడతా వాళ్ళ మీద పడుతున్నారు. సో అందువల్ల ఇవ్వడు నాకేం తేడా ఉంటుంది, 1వ తారీఖు 4వ తారీఖు డిఫరెన్స్, హౌ ఇట్ మ్యాటర్స్, 4వ తారీఖే నా డజన్ మ్యాటర్. నేను వృత్తిరీత్యా రాజకీయ పాత్రకి నేను ఆమె పొలిటికల్ జర్నలిస్ట్ బై ప్రొఫెషన్, బై ప్యాషన్ ఐఎమ్ ఎ జర్నలిస్ట్. నేను చాలాసార్లు చెప్పాను, ఐఎమ్ ఎ టీచర్ బై ప్రొఫెషన్, ఐఎమ్ ఎ జర్నలిస్ట్ బై ట్రైనింగ్, టీచర్ బై ప్రొఫెషన్ అండ్ లెజిస్లేటర్ బై యాక్సిడెంట్ అని. సో అందువల్ల నేను బేసికలీ బై ప్యాషన్ బై ప్రొఫెషన్ జర్నలిస్ట్. అందువల్ల నాకున్న జర్నలిజం పైన ఉన్న పిచ్చితో నేను మాట్లాడుతుంటాను, నాకు ఆసక్తితో మాట్లాడతాను. కానీ నాకు ఎవరు రాజకీయంగా గెలవడము, ఎవరు ఓడడం నాకు ఆసక్తి ఉండదు. నాకు నిజంగా చెప్పాలంటే స్టాక్ మార్కెట్లు ఏ రకంగా పెరుగుతున్నాయి, ఆ ఎంప్లాయ్మెంట్ ట్రెండ్స్ ఎలా ఉన్నాయి, ఎకానమీ డెవలప్మెంట్ ఎలా కావాలి, ఇలాంటి టాపిక్ మాట్లాడితే ఎక్కువ ఇంట్రెస్ట్. ఇజ్రాయెల్ పాలస్తీనా వివాద చరిత్ర ఏంటి అవి చెప్తే నాకు ఎక్కువ ఆనందం, క్లైమేట్ చేంజ్ గురించి మాట్లాడితే ఎక్కువ ఆనందం. కానీ బై ప్రొఫెషన్ బై ప్యాషన్ పొలిటికల్ జర్నలిస్ట్ కనుక పాలిటిక్స్ గురించి విశ్లేషిస్తుంటాను. అన్నిసార్లు రైట్ అవుతాయా? రైట్ కాకపోవచ్చు. ఉదాహరణకు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ 20 సీట్ల మించి రావన్నాను, చాలా ఎక్కువ వచ్చాయి. చాలామంది మీకు బీజేపీ మీద కోపంతో అన్నారు, బీజేపీ మీద కోపంతో అంటే బీజేపీ తగ్గుతాయండి, అంత తెలియదు. నా నాగేశ్వర అంటాడు అంత మురుకుడా, అంటే నేను తక్కువ చెప్తే బీజేపీ తక్కువ వస్తాయా? నేను పోనీ చెప్పింది కూడా ఎప్పుడు ఎన్నికైనాక చెప్పాను కదా, ఎన్నికకు ముందు చెప్పినంటే పోనీ బీజేపీని తగ్గించడానికి బీజేపీకి సీన్ లేదంతా అని ఓటర్లను ప్రభావితం చేస్తాడని చెప్పచ్చు. కానీ జిహెచ్ఎంసీ ఎన్నికలైనాక చెబితే ప్రభావితం ఎట్లా చేస్తాను నేను, అంటే నా క్రెడిబిలిటీ పోగొట్టుకొని నాకు బీజేపీ పట్ల కోపం ఉన్నది అనుకుందాం, నా కోపం ఏ పార్టీ మీద ఉండదు, ప్రేమ ఏ పార్టీ మీద ఉండదు, ఒకవేళ ఉన్నదనుకున్నా నేను ఎలక్షన్ అయినాక చెప్తే ఏమొస్తుందండి? కానీ పెద్ద కంక్లూజన్ నాగేశ్వర్కు బీజేపీ అంటే కోపం ఉన్నది, అందుకే బీజేపీ తక్కువ చెప్పాడు, కోపం ఉంటే తక్కువ చెప్తాడు, నాకు తెలియదు కూడా చెప్పాడు కదా. అందువల్ల పలానా పార్టీ అనే లేదు, కోపంతో సంబంధం లేదు. నా ఎమ్మెల్సీ ఎన్నిక నేను కరెక్ట్గా అంచనా వేసుకున్నా, నాకు 2021లో నేను పోటీ 2007లో పోటీ చేసినప్పుడు 3 నెలల ముందు చెప్పిన నేను గెలిచి తీరుతాను అని, ఎలక్షన్ కౌంట్ పోటింగ్కి ముందు చెప్పిన 100% గెలుస్తానని. చాలామంది ఆశ్చర్యపోయారు, నవ్వారు, అవేర్లో కూడా చేశారు, ఇన్ని పార్టీలు ఉండగా మీరు ఎట్లా గెలుస్తారు సార్ అని. కానీ నేను బలవుది చెప్పిన గ్యారంటీ గెలుస్తానని, ఎందుకంటే అంచనా. సో అలాగే 2021లో చెప్పిన నాకు 20% మించి రాదు ఓటింగ్ అని, ఇంట్లో కూడా చెప్పా కౌంటింగ్ కూడా పోవడం దండగా మనం అని చెప్పాను. బట్ యాజ్ అ డెమోక్రటిక్ స్పిరిట్తో పోవాలి. బట్ నువ్వు చూడు 20% మించి రావన్నా, కరెక్ట్గా నాకు 18% ఓటింగ్ వచ్చింది. అందువల్ల అంచనాలు అన్ని సందర్భాల్లో రైట్ అవుతుంది, రైట్ కాకపోవచ్చు. కానీ అంచనాలు చెప్పాడు నిజాయితీగా అని అనుకునే పరిస్థితులు ఆంధ్ర సమాజం లేదు, అందుకే ఇంకా ఆలోచిస్తున్నా ఏం చేయాలి.